సిద్దిపేట జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అడుగులు వేస్తున్నారు. విత్తన కంపెనీ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. విత్తనోత్పత్తి కంపెనీ ప్రతినిధులకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. గడ్డి లేకుండా చేయండి, ఎందుకంటే మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్ అయింది, మలుపులు అక్కడ కనబట్టలేదు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. నాకు ఇక్కడ ఏ సింగల్ రోడ్డు కూడా రెండు బాగా గడ్డి పెరిగినాయి, వైఆర్ బామ చెట్లు మనిషి అంత ఎత్తు పెరిగినాయి, మనిషి కనబడకుండా ఉన్నాయి రోడ్డు రెండు వైపులా. అవన్నీ కూడా నాకు మొత్తం షాక్ అయిపోవాలి. ఇది మూడోసారి చెప్తున్నాను, ఇంకోసారి చెప్పాను కదా, ఏ ఊరు కాకపోతే ఆ ఊరి మీద యాక్షన్ తీసుకుంటాం. ఆ రోడ్డు రెండు వైపులు కూడా టోటల్గా తీయించాలని చెప్పి మీతో నా రిక్వెస్ట్.